IVS, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనకు నడుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలతో వరుసగా మనకి 6 స్ట్రైట్ సెషన్స్ పెరిగిన నేపథ్యంలో మార్కెట్స్ ఇవాళ కొద్దిగా ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో కొనసాగుతున్నాయి. ఒక 30-40 పాయింట్స్ టైట్ రేంజ్లో ఇవాళ మార్కెట్స్ కదలాడుతున్నాయి. ఇవాళ 11,500 దగ్గర నిఫ్టీ స్టార్ట్ అయింది అండ్ 11,451 లెవెల్స్ వరకు దిగి రావడం చూసాం ఇంట్రాడేలో. బట్ అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా రికవర్ అయ్యి 11,480 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది, ఆల్మోస్ట్ 22 పాయింట్స్ ప్లస్తో. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మంచి గెయిన్స్ ఉన్నాయి. ఇవాళ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5% మేర గెయిన్లో కొనసాగుతున్నాయి. ఆటో ఐటీ ఒక్కటే కాస్త వేగ్గా ఉన్నాయి, మిగిలిన అన్ని రంగాల షేర్లను కొనుగోళ్ళ మద్దతు ఉంది. మీడియా, ఫార్మా, పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫర్ ద మ్యాటర్ ఇవాళ పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ అన్ని చాలా స్ట్రాంగ్ గెయిన్స్ కొనసాగుతున్నాయి. యూనియన్ బ్యాంక్ 6% మేర, బ్యాంక్ ఆఫ్ ఇండియా 8%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5.5%, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ అని కూడా 3.5-4% దాకా గెయిన్స్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ లైక్ రిలయన్స్ కమ్యూనికేషన్ అనుకోవచ్చు, రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ హోమ్ ఫినాన్స్, రిలయన్స్ క్యాపిటల్ లాంటి స్టాక్స్ అన్నిటిలోనే చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది. ఎందుకంటే నిన్న ఎరిక్సన్తో వాళ్ళ డ్యూస్ని ఏవైతే క్లియర్ చేసుకున్నారో, 550 కోట్ల డియర్ డ్యూస్ ఉండేవి, వాటన్నిటిని అనిల్ అంబానీ క్లియర్ చేశారు. దీంతో ఒక పాజిటివ్ హోప్తో స్టాక్స్ పెరుగుతున్నాయి కానీ బట్ సమ్హౌ ఎలాంటి ఫండమెంటల్ ఇదేమీ మారలేదు అడాగ్ కంపెనీస్లో. ఈ విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. దీనితో ఆటోమొబైల్ కంపెనీ స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ ఉంది. ఎందుకంటే టూ వీలర్ సేల్స్ కూడా మెల్లగా తగ్గుతున్నాయి, తగ్గుముఖం పట్టచ్చు అన్న ఒక అంచనాలు వార్తల నేపథ్యంలో టూ వీలర్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ ఆటో అంచెల్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ వస్తుంది. దాంతో ఇవాళ కొద్దిగా టీవీఎస్ మోటార్స్ 3% మేర, ఐషర్ లాంటి స్టాక్స్లో 3% వరకు మనం డిప్ చూసాం. వీటితో పాటు కొన్ని ఆటో అన్సెల్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా వీక్నెస్ ఉంది. ఇవి కాకుండా కాఫీ డే 3% నష్టపోయింది. లుమాక్స్, జెస్డైల్, జెటైర్వేస్ లాంటి స్టాక్స్లో కూడా 3.5-4% వీక్నెస్ ఉంది. ఇది ఇప్పటిదాకా మన మార్కెట్ స్నాప్ షాట్ అన్లీష్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మాల ఆఫీసర్. సో ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ ఇవాళ కూడా ఉన్నాయి. బట్ ఇవాళ మార్నింగ్ కూడా మనం అనుకున్నాము. బట్ ఆటో ఆన్సిలరీ ప్యాక్, ఆటో ప్యాక్ మీద చాలా డిస్కషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నిన్న కూడా మనం మారుతి గురించి అనుకున్నాము, ప్రొడక్షన్ కట్ చేశారని. అది ఫోర్ వీలర్. ఇవాళ టూ వీలర్ ప్రొడక్షన్ కట్ సంబంధించిన న్యూస్ అవుట్ వస్తుంది. దీంతో ఆటో ప్యాక్లో, ఎస్పెషల్లీ ఆటో ఆన్సిలరీ ప్యాక్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ చూస్తున్నాము. ఒకవైపు ఎకానమీ బాగుందన్న ఫీల్ మనకు కనిపిస్తుంది, బట్ అండర్ కరెంట్ ఆర్ డౌన్ సైడ్ మనకు తెలియకుండానేమో ఈ వెహికల్ కట్స్ లాంటివి చూస్తున్నాం. ఎందుకంటే వన్ ఆఫ్ ది బారోమీటర్ అంటారు కాబట్టి. సో ఎలా చూడొచ్చు ఈ టూ డైవర్జెంట్ న్యూస్ని? యా, ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళకి రాబోయే సంవత్సరంలో ప్రాబ్లీ ఈ టైం కల్లా ఆర్ మేబీ 2-3 మంత్స్ బిఫోర్ షెడ్యూల్ వాళ్ళు BS6 నామ్స్కి అందరూ కూడా మారాలండి. లాస్ట్ టైం మనం చూసాం BS4 నుంచి ఎప్పుడైతే మనం వీహ్యాడ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్, ఇన్వెంటరీ బాగా పేరుకుపోయింది. అదే మనం నిన్న కూడా చెప్పాం, మారుతి కూడా ఈ పర్టికులర్ మంత్లో వాళ్ళకి ఒక 26,000 వెహికల్స్ ప్రొడక్షన్ తగ్గిస్తున్నారు. బట్ ఆబ్వియస్లీ ఇదేమో లాస్ట్ మంత్ ఆఫ్ ద ఫిజికల్ ఇయర్ ఒకటి, అండ్ సెకండ్లీ వాళ్ళకి నెక్స్ట్ 1 ఇయర్లో మాత్రం చాలా రకరకాల మార్పులు అందరూ ప్రొడక్షన్లో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్వెంటరీ కనుక ఇరుక్కుపోతే మళ్ళీ దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయలేరు BS6 నామ్స్కి మనం అడాప్ట్ అయితే. సో ఈ కారణం వలన వీక్నెస్ ఇన్ ఆటోమొబైల్ సెక్టర్ కొద్దిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇట్స్ నాట్ మంత్ ఆన్ మంత్ ఫిగర్స్, ఉన్నవన్నీ వాళ్ళు అమ్ముకోగలుగుతున్నారా లేదా అవన్నీ పక్కన పెడితే, అండ్ దట్ టు ఎలక్షన్ టైం కాబట్టి ప్రాబబ్లీ దేర్ కెన్ బి ఎ ల్యాక్ ఇన్ ద సేల్స్, యూనో స్లగిష్గా ఉంటుంది సేల్స్. సో ఈ కారణాలన్నిటి మూలాన స్టాక్స్ కొద్ది కొద్దిగా రియాక్ట్ అవ్వడం అనేది సహజం. బట్ వీక్నెస్ ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్లీ అటువంటప్పుడే మనకి స్టాక్స్ చీప్గా దొరుకుతాయి. సో వన్ షుడ్ గో అండ్ బై క్వాలిటీ స్టాక్స్ అన్ని, నాట్ ఇన్ వన్ గో. అంటే ఈ రోజుకి ఈ రోజే కొనమని చెప్పట్లేదు, గతంలో కూడా మనం చెప్పాం. ప్రాబ్లీ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 మంత్స్ ఆర్ నెక్స్ట్ 3 మంత్స్ లోపల ఎక్కడైతే ఆటోమొబైల్ స్టాక్స్ ఆల్రెడీ బాగానే కరెక్ట్ అయినాయి, హైస్ నుంచి కొన్ని అయితే ఆల్మోస్ట్ 50% పైనే కరెక్ట్ అయినాయి. లెట్స్ టేక్ టాటా మోటార్స్ కానివ్వండి, ఆర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఆల్మోస్ట్ 30% పైన కరెక్ట్ అయింది. 900+ చిల్లర్ నుంచి 650 to 700 జోన్లోకి వచ్చింది. సో అలాగే మీకు ఐషర్ కూడా 30,000+ నుంచి క్లోజ్ టు 20-21,000 రేంజ్లో ఉంది. సో ఇలా చాలా స్టాక్స్ ఆల్మోస్ట్ 30% కరెక్ట్ అయినాయి. ఆటో ఆన్సిలరీస్ డెఫినెట్లీ దే విల్ ఫాలో, ఎందుకంటే ఆటోమొబైల్ స్టాక్స్ వీక్ అయినప్పుడు ఆటో ఆన్సిలరీ స్టాక్స్ కూడా వీకే ఉంటాయి. సో ఈ వీక్నెస్ యూజ్ చేసుకుని కొనుక్కోవాలండి, బికాజ్ టుమారో పీపుల్ విల్ నాట్ స్టాప్ బయింగ్ యూనో టూ వీలర్స్ ఆర్ ఫోర్ వీలర్స్ ఆర్ ప్యాసింజర్ కార్స్ ఆర్ కమర్షియల్ వెహికల్స్. సో ఎప్పుడైతే ఈ వీక్నెస్ కంటిన్యూ అవుతుందో అక్కడ మనం కొద్ది కొద్దిగా మేబీ 3-4 ప్రైస్ పాయింట్స్లో కొనొచ్చు ఓవర్ ది నెక్స్ట్ 3-4 మంత్స్. బట్ డెఫినెట్లీ ఆటోమొబైల్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు గో అవే. ప్లీజ్ బై క్వాలిటీ స్టాక్స్.
మెనీ ఆటోమొబైల్ స్టాక్స్ ఆర్ క్వాలిటీ స్టాక్స్, ఆటో ఆన్సిలరీస్లో మాత్రం వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. ఏది కొనుక్కోవచ్చు ఏది కొనుక్కోకూడదు అనేది మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా అసెస్ చేసి తీసుకోవాలి. సో ఈ కారణం వలన ఐ వుడ్ సే ద వీక్నెస్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. ఓకే, మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఇవాళ లార్జ్ క్యాప్ స్టాక్స్ కొద్దిగా బ్యాక్ స్టేజ్ తీసుకుంటే మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బయింగ్ యాక్టివిటీ కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ కాస్త ఫ్లాట్గానే ఉన్నట్టుంది. సో ఎలాంటి వ్యూతో ఉన్నారు ఈరోజు? ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఏమైనా రాడార్లో ఉన్నాయా ఫర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆపర్చునిటీకి? అంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో చూసామండి, ఎన్ని రోజులు నిఫ్టీ మనకి నాన్ స్టాప్ ర్యాలీ చూసాము, తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం మరీ ముఖ్యంగా నిన్న ఈరోజు చూసుకుంటే హయ్యర్ లెవెల్స్లో కొంచెం నిఫ్టీ అనేది ఆగింది. అట్ ద సేమ్ వీక్నెస్ మిడ్ క్యాప్లో కనపడింది, బట్ మళ్ళీ ఈరోజు మిడ్ క్యాప్ స్టాక్స్లో కొంచెం బయింగ్ అనేది ఉంది. బట్ ఏదేమైనప్పటికి కూడా ప్రస్తుతానికి ఈ లెవెల్లో లార్జ్ క్యాప్ స్టాక్స్లో అగ్రెసివ్ బయింగ్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది, అంటే అది సెల్లింగ్ బాగా హెవీ సెల్లింగ్ ఉంటుందని కాదు, జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే, అది కూడా ఇండివిజువల్ కౌంటర్స్లో రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కానీ చూసుకుంటే మనకి ఎల్ఎన్టీ ఇలాంటి స్టాక్ కొంత వీక్నెస్ ఉంది, ఇన్ని రోజులు అవుట్ పర్ఫామ్ చేసింది. అదేవిధంగా టీసీఎస్ ఒకటి, టీసీఎస్ మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. బట్ ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ని మాత్రం ఈరోజు 1.8% దాకా నష్టపోయినా కూడా ఇది బయ్ అండ్ డిప్స్గానే మనకు పరిగణించాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండొచ్చు. మిడియం స్మాల్ క్యాప్లో ర్యాలీ అనేది కొంచెం ఆగొచ్చు అండి, ఈ లెవెల్లో కొంచెం ఆగొచ్చు. ఒక డిప్ వచ్చినాక మళ్ళీ నిఫ్టీలో అప్పుడు కన్సాలేషన్ అయ్యి అప్పుడు మళ్ళీ పెరిగితే అప్పుడు మళ్ళీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో యాక్టివ్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్లో బయ్ అండ్ డిప్స్గా చెప్తాను. సెల్ అండ్ ర్యాలీస్ ఎవరైనా చేస్తే జస్ట్ వన్ ఆర్ టూ డేస్ కోసం సెల్ చేసి మళ్ళీ ఇమీడియట్గా క్లోజ్ చేయాలి. అందులో మనకి రీసెంట్గా ఇండియా బుల్స్ హౌసింగ్ ఒకటి కొంత వీక్నెస్ ఉంది, దీన్ని ర్యాలీస్లో సెల్ చేసి మళ్ళీ ఇది 680 ఆ లెవెల్స్కి వస్తే క్లోజ్ చేసుకోమని చెప్తాను. మిగతా అన్ని స్టాక్స్ మెజారిటీ స్టాక్స్ బయింగ్లో ఉన్నాయి, మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ని బయింగ్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కరెక్షన్స్లో అటు ఐసిఐసిఐ కానివ్వండి, ఎస్ బ్యాంక్ని కానివ్వండి, ఎవరి డిప్లో కూడా బయ్ అని చెప్తాను. అదేవిధంగా ఇంతకుముందు మెన్షన్ చేసిన ఎల్ఎన్టీని కూడా కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏసీసీని కూడా బయింగ్ వెళ్ళమని చెప్తాను. తర్వాత మిడ్ క్యాప్ రిలేటెడ్ స్టాక్స్లో కానీ చూసుకుంటే ఎన్సీసీ ఒకటి బయింగ్ వెళ్ళమంటాను ఎవరి డిప్లో కూడా. అదేవిధంగా జిఎంఆర్ ఒకటి 2.5% పెరిగింది ఈరోజు, దీన్ని కూడా ఎవరి డిప్లో బయింగ్ చేయమంటాను. 18.50 అటు 19 రూపీస్ దాకా ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓర్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది కూడా ఈ లెవెల్లో కొంచెం ప్రాఫిట్స్ని బుక్ చేసుకోమని చెప్తాను. కరెక్షన్స్లో నెక్స్ట్ కరెక్షన్స్లో ఒక 300-400 పాయింట్లు పడితే బ్యాంక్ నిఫ్టీని లాంగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. సో మీరు ఎలాంటి ట్రేడింగ్ ట్రేడ్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఇన్ని స్టాక్స్ ఏ టైంలో ఏమైనా ఉన్నాయి ట్రేడింగ్ కోసం? కంటిన్యూస్ అప్ మూవ్ తర్వాత అంటే 10,600 దగ్గర నుంచి 11,500 వరకు ఒక బౌన్స్ వచ్చిన తర్వాత డైలీ చార్ట్స్లో ఒక హైవేవ్ క్యాండిల్ అనేది ఏర్పడింది టెక్నికల్గా చెప్పాలంటే. కాబట్టి ఈ రేంజ్లో ఒక నెక్స్ట్ హయ్యర్ మూమెంటం అనేది కొద్దిగా ఆగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో నిన్నటి హై అండ్ నిన్నటి లో లెవెల్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అని చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ ట్రెండ్ డిసైడింగ్లో. సో నిన్న హై వచ్చేసి మనకి 11,530 ఉంది, డౌన్ సైడ్ వచ్చేసి 11,412 దగ్గరలో సపోర్ట్ ఉంది. సో ఎటువైపు అయితే మార్కెట్ బ్రేక్అవుట్ తీసుకుంటుందో అటువైపు మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్న కండిషన్స్లో ఒక సెక్టోరల్ వైజ్గా గమనిస్తే ఆటో సెక్టర్ వీక్గా ఉంది, ఐటీ సెక్టర్ వీక్గా ఉంది, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఒక షార్ట్ టైం ట్రేడింగ్ పర్పస్లో ఒక షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. డాబర్, మారికో, హిందుస్థాన్ యూనిలివర్ ఈ మూడు స్టాక్స్లోనూ ఒక పొజిషనల్గా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐటీ స్టాక్స్లో టీసీఎస్, టెక్ మహీంద్ర అండ్ మైండ్రీ మూడు స్టాక్స్లోనూ వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. కాబట్టి హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ పొజిషన్ అనేది వీటిల్లో ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, ఫస్ట్ కాలర్ రవి. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. డిఎల్ఎఫ్ 210 కాల్ ఆప్షన్, అసోసియేటెడ్ 95 కాల్ ఆప్షన్ ఉన్నది అండి. ఓకే, పొజిషనల్ గా తీసుకోమన్నారు డిఎల్ఎఫ్ 210 కాల్ అండ్ అశోక్ లేలాండ్ 95 కాల్. ప్రస్తుతానికి మార్కెట్ బుల్లిష్ ఉంది కాబట్టి
హోల్డ్ చేయండి. అయితే డిఎల్ఎఫ్ ఇప్పుడే మనకి ఒక చిన్న డిప్ వచ్చిందండి ఇంటర్డే పరంగా. లాస్ట్ 2 డేస్లో కూడా చూసుకుంటే డిఎల్ఎఫ్ 200 దాకా వచ్చి మళ్ళీ ట్రెండ్ అంటే ఈ రోజుతో కలిపితే 3వ రోజు వీక్గా మనకి క్లోజింగ్ బేసిస్లో వీక్ అయిందని అని చెప్పొచ్చు. బట్ నేను కూడా మళ్ళీ రేపు ఎల్లుండిలో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 210 కాల్ ఆప్షన్ హోల్డ్ చేయండి. అయితే మరి 210 వరకు వెళ్తుందని చెప్పలేము, మళ్ళీ 202, 204 ఒకసారి ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా అశోక్ లైలాండ్ కూడా మీరు కంటిన్యూ చేసుకోండి. అయితే అశోక్ లైలాండ్ అంత మూమెంటం అనేది ఉండదండి, ఇది ఏంటంటే స్లోగా ఉంటుంది, అట్లనే పెద్దగా పడకపోవచ్చు, పెద్దగా పెరకపోవచ్చు. 92 పైన సస్టైన్ కాగలిగితే, ప్రస్తుతానికి 92 ఆ లెవెల్ హోర్ అవుతుంది, దానిపైన సస్టైన్ కాగితే నెక్స్ట్ ఒక 4-5 రోజుల్లో దీంట్లో కూడా ఒక 98 to 100 రూపీస్ దాకా పెరగచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా నెక్స్ట్ అప్ ట్రెండ్లో ఈ రెండింటిలో మీరు కాల్ ఆప్షన్స్ని మీరు క్లోజ్ చేసుకోమని చెప్తారు. హైదరాబాద్ నుంచి రాజు మరో కాలర్ అడగండి. రాజు హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఎక్సైడ్ బ్యాటరీస్, అమర్ రాజా బ్యాటరీస్, మళ్ళీ దీపక్ ఫర్టిలైజర్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఎక్సైడ్, అమర్ రాజా, ఇంకో స్టాక్ ఏది? దీపక్ ఫర్టిలైజర్స్. దీపక్ ఫర్టి, ఓకే, తీసుకుందాం అనుకుంటున్నారు ఈ స్టాక్స్ ని? 2 ఇయర్స్ కు తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఎక్సైడ్, అమర్ రాజా అండ్ దీపక్ ఫర్టి. ఎక్సైడ్ అండ్ అమర్ రాజా రెండు కూడా ఒకటే సెగ్మెంట్కి చెందిన కాబట్టి ఎక్సైడ్లో కొద్దిగా ఇన్సూరెన్స్ బిజినెస్ యాజ్ ఏ సెపరేట్ వర్టికల్ ఉందండి. బట్ అమర్ రాజా అండ్ ఎక్సైడ్ రెండు కంటే కూడా ఒకటి చూస్ చేసుకోండి. యూ కెన్ ఐదర్ పుట్ ఇన్ అమర్ రాజా ఆర్ ఎక్సైడ్. దీపక్ ఫర్టిలైజర్ బాగా సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయిన స్టాక్. దీపక్ ఫర్టిలైజర్ ఈజ్ ప్రమోటెడ్ బై దీపక్ నైట్రేట్ అండి. సో అందులో ఫర్టిలైజర్ ఏ పోర్షన్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ స్మాల్ రియల్ ఎస్టేట్ అండ్ ఆల్సో కెమికల్స్ అండ్ డెరివేటివ్స్ ఆఫ్ కెమికల్స్, కమాడిటీ కెమికల్స్ అండి, వీటికి ఎక్కువ ప్రైసింగ్ ఉండదు. సో ఈ రేట్లో డెఫినెట్లీ ఐ థింక్ యూ క్యాన్ బై దీపక్ ఫర్టిలైజర్ ఆల్సో. బట్ ఎక్కువ అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎందుకంటే రీసెంట్లీ వాళ్ళు కొద్దిగా గవర్నెన్స్ ఇష్యూ అని అనలేము. సో ఐటీ సెర్చెస్ ఇవన్నీ కూడా అయినాయి కాబట్టి ఎక్కడన్నా ప్రాఫిట్ వస్తే మాత్రం 10-15% మధ్యలో ప్రాఫిట్ బుక్ చేయడం మర్చిపోకండి. కొత్తగూడెం నుంచి మల్లేశ్వర్ మరకాలం. హలో అడగండి మల్లేశ్వర్, వినిపిస్తుంది? హలో, ఓకే, మెయిల్ తీసుకుందాం. శ్రీనివాసరావు ఉందంటే డిహెచ్ఎఫ్ఎల్ 2000 షేర్స్ తీసుకున్నట్టు 144లో, రెయిన్ ఇండస్ట్రీస్ 180 రూపీస్లో 2125 షేర్స్, ఈ ప్రైస్ వస్తుందా మళ్ళీ హోల్డ్ చేసుకోవచ్చా రెయిన్ ఇండస్ట్రీస్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్? ప్రెడిక్ట్ ద ప్రైస్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అండి. డిహెచ్ఎఫ్ఎల్ 144, ఐ థింక్, ఐ డోంట్ నో. ఇవన్నీ కూడా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్న కంపెనీ అండి. రెయిన్ ఇండస్ట్రీస్కి దే హ్యాడ్ లాట్ ఆఫ్ లీగల్ హ్యాసల్స్, అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే పర్టికులర్ ప్రోడక్ట్ సుప్రీంకోర్టులో వాళ్ళు ఆపడం బికాస్ ఆఫ్ పొల్యూషన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మూలాన అది ఆల్మోస్ట్ క్లోజ్ టు 450+ నుంచి చాలా స్ట్రాంగ్గా పడ్డది. సో ఆ ప్రైజెస్ వస్తాయా? ఐ డోంట్ థింక్ సో అండి. అండ్ ఇట్స్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్, ఎవరైనా చెప్పినా కానీ యూ కెనాట్ బిలీవ్ దాట్. సో ఎక్కడన్నా మీకు మధ్యలో ట్రేడింగ్ జెమ్స్ వచ్చినప్పుడు యూ షుడ్ డెఫినెట్లీ కమ్అట్, లాస్ గురించి చూడకండి. యూ హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ స్టాక్స్ విచ్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్, మీరు అమ్మిన తర్వాత పెరగచ్చు, ఇటువంటివి జనరలీ జరిగేవి. సో ఇన్ మై ఒపీనియన్ ఎక్కడన్నా ఒక చిన్న బౌన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ బుక్ యువర్ లాస్ అండ్ కమ్అట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ స్ట్రాంగ్ స్టాక్స్ విచ్ ఆర్ ఆన్ ద అప్ ట్రెండ్. బెంగళూరు నుంచి నళిని. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. జేకే టైరు, జేఎం ఫైనాన్షియల్, డేటా మ్యాట్రిక్స్, విఐపీ ఇండస్ట్రీ, ఈ 4-2 ఇయర్స్కి లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు బై చేయొచ్చా అండి? కొంచెం బాలాగా నడిచింది. టేక్ 2 స్టాక్స్, జేకే టైర్ అండ్ జేఎం ఫైనాన్స్, 2 ఇయర్స్ టైం హోరిజన్ కోసం. జేకే టైర్స్ మేబీ ఓకే అండి, ఎందుకంటే ఆటోమొబైల్ రంగం వీక్ ఉంది కాబట్టి టైర్ కంపెనీస్ కూడా జనరలీ దే విల్ ఫాలో ఆల్ ద ఆటోమొబైల్ కంపెనీస్ లైక్ ఇన్ ఆటో ఆన్సర్. ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ బై జేకే టైర్స్ ఇన్ అబౌట్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ మ్యాక్సిమమ్, అంటే రాబోయే 1 or 2 మంత్స్ లోపల, ఎలక్షన్ అయ్యే లోపల. జేఎం ఫైనాన్షియల్ కంటే దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అని ఇన్ మై ఒపీనియన్. ఎన్బిఎఫ్సి స్పేస్లో జేఎం ఫైనాన్షియల్ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ ఇన్ ద మార్కెట్. సో అందుకని రీసెంట్లీ బాగా స్ట్రాంగ్ కరెక్షన్ అయినా కానీ ఐ థింక్ ఆల్మోస్ట్ 300-320 నుంచి 120-130 దాకా పడి ఎడల్వైస్ ఫైనాన్స్ మళ్ళీ అబౌట్ 190 దాకా వచ్చింది. సో అది చిన్న కరెక్షన్ వస్తే ఐ థింక్ దట్ వుడ్ బి ఎ బెటర్ ఫిట్ అని అనుకుంటున్నాను. సో యూ కెన్ బై దట్ అండ్ స్ట్రాంగ్ షేర్స్ కొనండి, లైక్ సుందరం ఫైనాన్స్ ఆర్ చోళమండలం ఫైనాన్స్, ఇటువంటివి దే ఆర్ బెటర్ రాదర్ దెన్ జేఎం ఫైనాన్స్. హైదరాబాద్ నుంచి నీరజ మరొక కాల్. అడగండి నీరజ.
నమస్తే సార్, చెప్పండి మేడం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 66 రూపీస్ లో తీసుకున్నాం సార్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏ ప్రైస్ అండి? 400 తీసుకున్నాం అండి. ఏ ప్రైస్ అండి? ప్రైస్ 66 అండి. ఓకే సూర్య, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 66. పంజాబ్ మీరు 66 అంటే రీసెంట్ లోస్ దగ్గరలోనే తీసుకున్నారు కాబట్టి మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు. సో ఇలాంటి బౌన్స్ వచ్చినప్పుడు వీళ్ళని పిఎన్బిలో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా చాలాసార్లు ఇది 93-94 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూసాం. సో ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీరు అట్లీస్ట్ ఒక పార్షియల్ ప్రాఫిట్ అన్న బుక్ చేసుకొని మళ్ళీ డిప్ వస్తే కనుక బై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ చాలాసార్లు పిఎన్బిని అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి ఒకసారి బుక్ చేసుకోండి. శ్రీనివాస్ మెయిల్ చేస్తున్నారు, డిస్టీవీ, యూకో బ్యాంక్ అండ్ జిఎంఆర్ ఈ 3 స్టాక్స్ని ఈ టైంలో పిక్ చేసుకోవచ్చా? టైం మెన్షన్ చేయలేదు కానీ డిస్టీవీ, యూకో అండ్ జిఎంఆర్ ఆల్ ద 3 అవార్డ్ అండి, టోటలీ అవార్డ్ అని చెప్తారు. దే ఆర్ నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాగా. డోంట్ గో బై ప్రైస్ పాయింట్ అండి. జనరలీ మనం చెప్పేది ఎప్పుడు కూడా అదే, ప్రైస్ చూసి అట్రాక్ట్ అవుతారు. ఐ థింక్ యూ కెనాట్, అన్లెస్ యూఆర్ ఎ ట్రేడర్, ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఐ వుడ్ నాట్ సజెస్ట్ అండి. ఒకవేళ ట్రేడర్ అయితే యూ కెన్ ఆల్వేస్ గో బై ద లిమిట్స్ అండ్ మన ప్యానల్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా యూ కెన్ స్టిక్ టు ప్రైజెస్ అండ్ ఆల్సో స్టాప్ లాసెస్. బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై. హైదరాబాద్ నుంచి సుధారాణి మరో కాలర్. హలో, అడగండి సుధా గారు. అదే జిఎన్ఏ యాక్సెస్ 350 ఉన్నాయండి, అదే ఇప్పుడు సెల్ చేసుకోమంటారా ఉంచుకోమంటారా? జిఎన్ఏ యాక్సెస్ అన్నారు కదా. అంటే ఓవరాల్గా మీరు హోల్డ్ చేయండి అండి. ఇది ఇవన్నీ కూడా రీసెంట్గా బాగా పడ్డాయి. ప్రస్తుతానికైతే ఈ సైడ్ వేస్లోనే ఉందండి. అంత మేజర్ అప్ ట్రెండ్ అయితే ఇంకా స్టాక్ రాలేదని చెప్పొచ్చు. బట్ రీసెంట్ లోస్ నుంచి కొంచెం పెరిగింది. అయితే మనం ఒకటి గమనించాలి, ఇప్పుడున్న మార్కెట్లో ఈ ఆటో రిలేటెడ్, ఆటో యాంజలరీ రిలేటెడ్ స్టాక్స్ అంత గొప్పగా పర్ఫామ్ చేస్తాయితే నేను అనుకోను. అయితే టైం బీయింగ్ మార్కెట్లో ఒక బులిష్ ట్రెండ్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ బులిష్ ట్రెండ్ బేరిస్ట్ జోన్లోకి వచ్చే లోపల మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే ఫండమెంటల్ పరంగా జిఎన్ఎక్సెల్ ఓకేనండి, ఓకే కైండ్ ఆఫ్ స్టాక్, అందులో డౌట్ లేదు. మంచి టాప్ లైన్ గ్రోత్, అటు బాటమ్ లైన్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. లాంగ్ టర్మ్కి అయితే కంటిన్యూ చేసుకోండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు నెక్స్ట్ టార్గెట్గా నేను కూడా ఒక 400-420 వస్తే అక్కడ ఎగ్జిట్ కామని చెప్తాను షార్ట్ టర్మ్. కృష్ణ మరొక అడగండి. రామకృష్ణ హలో. హలో, ఓకే ఒక మెయిల్ తీసుకుందాం. రవిచంద్ర అడుగుతున్నారు, చాలా స్టాక్స్ ఉన్నాయి బట్ కొన్ని స్టాక్స్ మాత్రం మనం తీసుకుందాం. ఎల్అండ్టి ఫైనాన్స్ ఒకటి, క్యాపిటల్ ఫస్ట్ ఒకటి, ఈ 2 స్టాక్స్ని సిప్ పద్ధతిలో తీసుకుందాం అనుకుంటున్నారట, ఒక 3 ఇయర్స్ కోసం తీసుకోవచ్చా? అంటే ఇప్పుడు క్యాపిటల్ ఫస్ట్ హ్యాస్ బికమ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి, క్యాపిటల్ ఫస్ట్ లేదు. సో ఎస్ఐపి మోడ్లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ క్యాపిటల్ ఫస్ట్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐ థింక్ డెఫినెట్లీ యూ కెన్ బై అండి. రెండిట్లో కూడా మంచి కరెక్షన్ జరిగింది. ఎల్ఎన్టీ కూడా క్లోజ్ టు 200 నుంచి ఆల్మోస్ట్ యూనో 125-150 జోన్లోకి వచ్చింది. 3 ఇయర్స్ ఇవ్వమంటున్నారు కాబట్టి డెఫినెట్లీ నా ఉద్దేశంలో కొనచ్చండి. బట్ ఎక్కడన్నా స్ట్రాంగ్ డిప్స్ వస్తే మాత్రం అడిషనల్గా కొనండి. ఒకటే ఎస్ఐపి కాకుండా ఇటువంటి ఎక్కడన్నా మధ్య మధ్యలో డిప్స్ వస్తే మాత్రం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ బ్యాంక్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండి. సో అది ఎస్ఐపి మోడ్లో కొనండు. స్ట్రాంగ్ కరెక్షన్స్ ఎక్కడన్నా వస్తే మాత్రం ఐ థింక్ ఎల్ఎన్టి ఫైనాన్స్లో కొద్దిగా అడిషనల్గా కొనచ్చు. హైదరాబాద్ నుంచి వెంకట్ మరొక ఆర్డర్. పిట్టి లామినేషన్స్ నా దగ్గర 3000 షేర్స్ ఉన్నాయండి, ఇది 1.5 ఇయర్ అయింది. ఏప్రిల్ పిక్ చేశారు మీరు పిట్టి? పిట్టి లామినేషన్స్. ప్రైస్ అండి, ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 52 రూపీస్ అలా తీసుకున్నాను. ఓకే, ఎందుకు ఇది పెరగటం లేదు? రిజల్ట్స్ మీద 2-3 బాక్స్ పాతవి, ఈ ఆర్డర్స్ బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారన్నారు పిట్టి లామినేషన్స్. ఒకటి ఎందుకు పెరగటం లేదంటే ఇది మైక్ గమనిస్తే అండి, ఇది ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉండేదండి. ఒక 70 రూపాయలకి 70-75 అట్లా వచ్చేది, మళ్ళీ 85-90 వెళ్ళేది, ఇదే రేంజ్లో ఉండేది. మధ్యలో ఒక టైంలో మార్కెట్ బాగా బులిషన్ టైంలో 100 దాటింది. బట్ 100 దాటిన తర్వాత సస్టైన్ కాలేదు. ఇవన్నీ ఏంటంటే ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదండి. ఫస్టే క్లియర్గా మీరు అంటే మీరు ఆర్డర్ బుక్ అని ఇవన్నీ చూ అంటున్నారు, బట్ అంత మొత్తం ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు. ఇదేంటంటే బాగా ఆపరేటెడ్ స్టాక్ అండి ఇది, కాబట్టి మీరు తీసుకున్న రేట్లో ప్రస్తుతం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ 2-3 మంత్స్ హోల్డ్ చేసి
ఒక 20% 25% ప్రాఫిట్లో మీరు ఎగ్జిట్ కాండి. దీన్ని మీరు చాలా హెవీ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. బుల్ మార్కెట్లోనే దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రామచంద్రారెడ్డి ఉన్నారు కాలర్, మరి కాలర్ హలో చెప్పండి సార్. హలో నమస్కారం సార్, నేను నమస్కారం చెప్పండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను రామచంద్రారెడ్డి. చెప్పండి. నేను సిటీ యూనియన్ బ్యాంక్ హోల్డ్ చేస్తున్నాను సార్, 160 రూపీస్ ఫర్ ద లాస్ట్ 1 ఇయర్. ఓకే, ఇది డిసిబి బ్యాంక్ లోకి షిఫ్ట్ చేయొచ్చా, ఎల్ఎన్టి ఫైనాన్స్ లోకి షిఫ్ట్ చేయొచ్చా అండి? ఓకేనండి, డీసీబీ ఆర్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా ఫ్రమ్ సిటీ యూనియన్ బ్యాంక్? నాట్ ఎ గుడ్ ఐడియా అండి. సిటీ యూనియన్ బ్యాంక్ మీరు ఒక 10-15 ఇయర్స్ చరిత్ర చూస్తే, ఇట్ ఈస్ వన్ బ్యాంక్ షేర్ హోల్డర్స్కి చక్కటి అప్రిసియేషన్ ఇచ్చిన బ్యాంకు, అండ్ కాంపౌండింగ్ కూడా చాలా బాగా ఇచ్చింది. అడిషనల్గా డబ్బులుంటే యూ కెన్ బై, మీరు మెన్షన్ చేసినట్టు ఎల్ఎన్టీ ఫైనాన్స్ అవి కొనుక్కోండి కానీ, బట్ సిటీ యూనియన్ బ్యాంక్ ఆన్ డిప్స్ ఈజ్ డెఫినెట్లీ ఎ బై. ఈరోజు కూడా ఎవ్రీ డిప్ కాల్స్ ఫర్ ఎ బై ఇన్ సిటీ యూనియన్ బ్యాంక్. సో ఉన్న సిటీ యూనియన్ బ్యాంక్ ఉంచండి, అడిషనల్ మనీ ఏదైనా ఉంటే మాత్రం మీరు అన్న షేర్స్లో మేబీ 1 or 2 price points కొనుక్కోవచ్చు. ఫైన్, ఇంకా కొన్ని మెయిల్స్ ఉన్నాయి కానీ బట్ సమయం పర్మిట్ చేయట్లేదు. సో ఈ కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.